ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కట్టుబడిపాలెంలో చోటు చేసుకుంది. స్థానికులు బాధితుల వివరాల మేరకు వినాయక చవితి చందా విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడంతో పాటు కళ్లల్లోనూ మెరుపుడు కొట్టి చెప్పులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక ఇల్లు ధ్వంసం కాగా సుమారు 15 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాతులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘర్షణకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. పలువురు బాధితులు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. పిల్లకాయలు డబ్బులు తింటా ఉన్నారు లేడీస్ సడన్గా తాళ్ళాగారు మనం బండి స్లిప్ అవుతుంది అని ఆపి ఏందమ్మా ఇటు సడన్గా బండి తాగుతున్నారు తాడు బండి పడిపోతే ఏం చేసినారు పరిస్థితి అని అడిగి దానికి చెప్తా చేసుకుంటా వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత సరేలా మేము వెళ్ళిపోయాం రాత్రి వాళ్ళు అందరు కలిసి వచ్చి మా ఊరికి వచ్చి అయ్యింది కూర్చొని ఉంటే లేడీస్ వచ్చి పడుతున్నారు మనం మేము వెళ్ళిపోయాం పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాం. ఆ తర్వాత సురేష్ అని చెప్తే ఆయన వచ్చి మాట్లాడతలేరా నేను అని చెప్పారు రాత్రి. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి అక్కడ అడిగారు అడిగితే సరే మాట్లాడాలి కదా మాట్లాడాలి కదా అక్కడికి వెళ్ళి మాట్లాడాలి కదా అని చెప్పారు. అక్కడి నుంచి అన్న పొలం తెలిసి అని వచ్చేటప్పుడు దానిలో కాపు కాసి కళ్ళలో కారం పెట్టి కింద పడేసి అనుకుంటారు. రోడ్డు మీద తాళ్ళు పెట్టి అడుగుతున్నారు పిల్లకాయలు అడిగితే వాళ్ళు సడన్గా వచ్చేలాగి తాళ్ళు పట్టింది అనేది అడిగారు. అక్కడ అడిగారు నాకు చెప్పారు పెట్టాయా మీ పిల్లకాయలు ఇస్తున్నారు అంటే మళ్ళీ రోడ్డు కింద ఇది ఏమిటి సడన్గా పడిపోతుంది లాగి అడిగిపోయింది అని చెప్పి అడిగారు. చెప్పారు మీ పిల్లకాయలు నేను చెప్తాను నేను దాని గురించి ఇద్దరు చెప్పాను నేను మా దగ్గర. ఆ తర్వాత రాత్రి వచ్చి ఒక ఇద్దరు పిల్లకాయలు ఊర్లోకి వచ్చి ఎస్టీ పిల్లకాయలు ధనుకోరు కొట్టారు అబ్బాయిని అడిగారు. నేను ఉదయం వేసి ఏంది నేను చెప్పాను కదా గుడ్లకి రాదు ఏంది తప్పు లేదని చెప్పి అడిగి నేను వెళ్ళిపోయా పొలంలేదు వచ్చేటప్పుడు స్పీడ్ బ్రేకర్ స్లో అవుతాను అక్కడ మనిషి వచ్చి మాట్లాడుతా ఉంది ఇక్కడ పడుకుంటేస్తాను అది లేదు బండి నుంచి లాగేశారు ఫోన్ తిరిగేసి ఫోన్ కూడా తిరుగుతాం ఫోన్ కూడా లేదు ఏం అర్థం ఎవరో వచ్చి నీళ్ళు కొట్టినా అది ఎస్టీ పిల్లోడు ఒక పిల్లోడు ముందు బండి తోడుతా వెనకాల ఎస్టీ పిల్లోడు కూర్చోన్నాడు వాళ్ళని ఆపారు. ఆపితే మరి ఇక్కడేం జరిగిందో విషయం తెలియదు ఆమె నువ్వు మేము దూరాన్ని ఉన్నాం కదా విషయం తెలియదు. తర్వాత వచ్చేసి వాళ్ళని గొడవ పడుతున్నారు వాళ్ళు ఏమో వాళ్ళని అడిగితే ఏమన్నారు నేను వచ్చినప్పుడు అన్న మేమేమనలేదు అడ్డం జరగరా వెళ్ళిపోతాం మళ్ళీ వచ్చేటప్పుడు ఇస్తావే మనం ముందు రోడమే కదా అని ఆ పిల్లోడు అన్నారు. వీళ్ళు ఆడవాళ్ళు ఏమో ఊహించుకున్నారు అంటే పూతిగా అన్నట్టు అదే విధంగా బూతుగా అన్నట్టు ఈ విధంగా చేసి మమ్మల్ని క్రియేట్ చేసి మమ్మల్ని ఈ విధంగా తిట్టాడు అని చెప్పి అక్కడ పట్టుకొని అరుచుకున్నారు. అరుచుకున్న సాయంత్రం 7 గంటల టైంలో వాళ్ళ ఇంటికి పోయి అదే ఆనందన కొడుక బయటికి రా అని చెప్పి కొట్టించిన తర్వాత ఆ ఊర్లో ఉన్న పెద్దగా ఉంటాడు సురేష్. సురేష్ తెల్లారి సేలో పోతుంది. సేలో పోతున్న తర్వాత వాళ్ళు ఆపి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆపి అడిగారు ఆడవాళ్ళు. అడిగితే అమ్మ సర్దు పెట్టుకోండి ఎందుకు అదే జరిగిపోయింది కదా అన్నట్టు కాంప్రమైజ్ చేసుకొని మళ్ళీ ఫెయిల్ అయిపోయి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంటికి పోతుంటే 5 మంది ఆడవాళ్ళు 3 మగవాళ్ళు పట్టి కొట్టారు. అక్కడ కారం జల్లేరు ఫస్ట్ కారం జల్లేదు కదా అమ్మ కొట్టారు ఆడవాళ్ళు 4 ముగ్గురు ఆడవాళ్ళు. ఇప్పుడు ఒక అమ్మాయికి కన్ను దెబ్బ తగిలింది దానికి ఏంది అసలు వాళ్ళెవరు అంటే వీళ్ళు నాకు అక్కసమంద వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి మళ్ళీ ఇంటి మీద వచ్చారు గొడవకేమో ఎవరు వచ్చారు సురేష్ అవి వచ్చారు అది ఎట్లా జరిగిందేమో వీళ్ళు అసలు కొట్టారు వీళ్ళు తలుపులు కొట్టారే కానీ లోపల గిడేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఒక్కరు రాలా బయటికి భయానికి వీళ్ళు రాగానే వస్తారు కానీ లోపల పోయి గిడేసుకున్నారు లోపల పోయి గిడేసుకున్న వాళ్ళు ఎట్ట కొడతారు లోపల ఏదో వాళ్ళు ఏదో చేసుకున్నట్టుగా అది వాళ్ళే చేసుకుని పోతే ఇంకొక విషయం సార్ ప్రభాకర్ అనే పిల్లోడు ప్రతి ఒక్కరిని పరిగెపాడాలి ఒక అబ్బాయిని కొట్టినారు వాటితోనికి పొద్దున్నే తుగు ఉండాలి ఓకే డ్రింక్ చేసి రోడ్లో ఉంటాడు పొద్దున్నే సేదో ఉన్న గొడవ ఉండాలి ఒకప్పట్లో మమ్మల్ని కూడా కులం ఎత్తి కూడా అడిగి ఉన్నారు ఆ మాటకి వచ్చే తెల్లారి మా అన్నని బంద్ చేసి కొట్టేస్తారు కదా సచ్చిందన్న రాత్రి సరే మేమేమన్నా సరే కదా సరే అవుతుంది అవుతుందని ఇప్పుడు మళ్ళీ వచ్చి పద్దెనం రాదే రాను నాకు అడగలని చెప్పి ఇంటికి వచ్చి అందరూ వచ్చి 30 మూడు సాగేసినారు సాగేసి డబ్బులు ఏనన్నారు ఏమంటే పోతా ఉంటుంది ఎందుకు మాట్లాడదు ఇష్టం అయితే ఇష్టమంటే పోతాం దేవుడు డబ్బులు దానికి మేమేమన్నాం అన్న సార్ ఇంకా సాగేసి మళ్ళీ ఏం చేస్తారు రా అని చెప్పి మళ్ళీ వచ్చారు
మళ్ళీ వచ్చేసాను మేమేం చేయము చేస్తాను ఆడేస్తా మూసుకెళ్ళాను మగవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు పంపించారు మగవాళ్ళు నేను తెలియచ్చున్నా పక్కన నోరు ముసుకు నీ అన్న చిన్నా అంత నోరు ముసుకుపోని దించాక నేను దోరిచ్చేదాన్ని ఇంకా తర్వాత వాళ్ళు చాలా తాగేసి నైట్ వచ్చారు వచ్చి మన ఫైట్ వేసుకుని పంపించాను నేనే పోతుంటే ఆ రోజు మనం కరెక్ట్ వచ్చారు సార్ మృతువల్ల ఫోన్ చేశారు అంటే అక్క నెల్లూరు కొన్నాను అక్క ఈ కేసు దొరకలే మీద మాట్లాడబాకుండా మళ్ళీ ఉదయం వచ్చి కొట్టేస్తారు సార్ అందరూ వచ్చి ఎంత మంది ఉంటుంది దెబ్బలు 30 ముందు కొట్టేస్తారు సార్ అర్థం పోయినా అర్థం కొడుతున్నారు సార్ ఎవరు నాయకుడు ఉన్నాడు మీరేం చేస్తారని చెప్పి కొడుతున్నారు సురేష్ చాలా పేర్లు ఉన్నాయి సార్ తేజ సురేష్ ఇద్దరు మస్తాను చాలా పేరు సార్ పేరు నాకు తెలియదు ఒకటి పేరు చాలా ముందు వచ్చారు సార్ నేను దాని ఫోన్ నాకు పనిగా సార్ మేడం చూపిస్తాను ఎంత బాధ పేరు ఫోన్ సార్ ఇంత కడుపు ఫోన్ పెట్టారు సార్ మన నాయన ఏంటి సార్ 30 ముందు నుంచి కొట్టేస్తారు సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్ డబుల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2 లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2 సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2 లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2 ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2 కుర్తీస్ 799 రూపాయలకే 2 గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు